గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు తెలుసా, కిచెన్ లో కందిపప్పు డబ్బా ఖాళీగా మారుతోంది. ఇంట్లో వండినా సరే టమాటో పప్పు, పాలకూర పప్పు, పప్పుచారు కాస్ట్లీగా మారిపోతున్నాయి. ఎందుకంటే షాపులో రేటు పెరిగిపోతుంది. గతేడాది ఇదే సమయంలో కందిపప్పు ధర కిలో 100 రూపాయలు మాత్రమే, ఇప్పుడు 180 రూపాయలకు చేరింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. హోల్సేల్ మార్కెట్ లో ఈ ధర 160 నుంచి 170 రూపాయలు ఉంది. రిటైల్ వ్యాపారస్తులు మరో 20 నుంచి 25 రూపాయలు కలిపి 180 పైనే అమ్ముతున్నారు. షాపింగ్ మాల్స్, మార్టుల్లోకి వెళ్తే 164 రూపాయలకే కందిపప్పు దొరుకుతుంది. కానీ మధ్యాహ్నం లోపు స్టాక్ అయిపోతుంది. రిటైల్ షాపులకు, మార్టులకు మధ్య ధరల్లో వ్యత్యాసం ఉండడంతో జనం మార్టులపైన పడుతున్నారు. అయితే ఈ కొరత ఇంకొంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో కందిపప్పు ధర మరింత పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏ వస్తువు ధర అయినా ఎప్పుడు పెరుగుతుంది అంటే డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేనప్పుడు మాత్రమే పెరుగుతుంది. కందిపప్పు విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇండియాలో కందిపప్పును వండని వంటిల్లు కనిపించదు. ప్రతి ఇంట్లో ప్రతిరోజు కందిపప్పును ఏదో ఒక రూపంలో తీసుకుంటారు. కూరలు, సాంబార్ లేని భోజనం ఉండదు. నిత్యం వాడే కందిపప్పుకు తగినంత సప్లై లేదు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు తగ్గి కందిపప్పు దిగుబడి బాగా పడిపోయింది. అందుకే ధరలు పెంచుతున్నామని దాల్ మిల్లర్స్ వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి దిగుమతులను పెంచితే తప్ప కందిపప్పు ధరను అదుపు చేయలేమని చెబుతున్నారు. సాధారణంగా టాంజానియా, సూడాన్, మయన్మార్ వంటి దేశాల నుంచి మనం పప్పు దినుసులను దిగుమతి చేస్తాం. కానీ గడిచిన 6 నెలలుగా ఈ దిగుమతులు కూడా భారీగా తగ్గిపోవడంతో కందిపప్పుకు కొరత ఏర్పడిందన్నది వ్యాపారులు చెబుతున్నమాట. ఎన్నికల సమయంలో పప్పు దినుసుల ధరలు పెరగడంపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా శనగ, కంది, మినప పప్పు కొరతపై దృష్టి సారించింది. మార్కెట్లో పప్పు దినుసుల లభ్యతపై ఎంక్వైరీ మొదలుపెట్టింది. 2023 అక్టోబర్లో 3.4 మిలియన్ టన్నుల కందిపప్పు అందుబాటులో ఉంది. ప్రస్తుతం అది 3.33 మిలియన్ టన్నులుగా కనిపిస్తోంది. దిగుబడి కొంత తగ్గినా ఇది మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపించే తేడా కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కందిపప్పు ధర ఎందుకు పెరుగుతోందో అర్థం కావటం లేదంటున్నారు అధికారులు. కందిపప్పు ధర పెరగడానికి కారణాలు రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, దేశీయంగా కంది పంట సాగు తగ్గిపోవటం. ఎందుకంటే 2018లో 4.3 మిలియన్ టన్నులు ఉన్న కందిపప్పు దిగుబడి 2023 అక్టోబర్ నాటికి 3.4 మిలియన్ టన్నులకు పడిపోయింది. దిగుబడి పేపర్ల మీద కనిపిస్తున్నా అది మార్కెట్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదన్నది అధికారుల వెర్షన్. దీనికి కారణం మార్కెట్లో వ్యాపారులు కొంత కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని భావిస్తున్నారు. ఇటు దేశీయంగా వస్తున్న కంది పంటను ప్రభుత్వ సంస్థ నాఫెడ్ కంటే ప్రైవేటు వ్యాపారులే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని, అందుకే పదే పదే కందిపప్పు ధరలకు రెక్కలొస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. కందిపప్పు ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం కొన్ని చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్లో ఉన్న కందిపప్పు నిల్వలను మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కందిపప్పు మిల్లర్లు వ్యాపారుల దగ్గరున్న నిల్వలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే కేంద్ర బృందాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్తో పాటు మరో 7 రాష్ట్రాల్లో విచారణ మొదలుపెట్టారు. పప్పులను బ్లాక్ చేసిన వారిపై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇటు దేశీయంగా ఉన్న నిల్వలను బయటకు తీయడంతో పాటు అటు విదేశాల నుంచి దిగుమతులను కూడా ప్రోత్సహిస్తోంది. 2023 డిసెంబర్లోనే పప్పు దినుసుల దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయం 2024 జూన్ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఫలితంగా దేశాల నుంచి, అంటే వివిధ దేశాల నుంచి పప్పు దినుసుల దిగుమతులను ప్రోత్సహించినట్టయింది. దీంతో దేశీయంగా ధరలు అదుపులోకి వస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి మాత్రం టమాటో పప్పు, పాలకూర పప్పు, ముద్దపప్పుతో పాటు పప్పుచారు కూడా చాలా కాస్ట్లీ. లాస్ట్ పంచ్ ఏంటంటే మార్కెట్ మాఫియా సృష్టించిన కృత్రిమ కొరత ప్రభావమే ఈ మొత్తం ధరల పెరుగుదల వెనుక కనిపిస్తోంది. మరి మీరేమంటారు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.